బుల్లి తెరపై అన్స్టాపబుల్ అంటూ టాక్ షో చేస్తున్న బాలకృష్ణ ఇటీవల అఖండ సినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. తాజాగా ఈ టాక్ షోకు సంబంధించి మరో ప్రోమో కూడా రిలీజ్ అయింది. ఇందులో అఖండ మూవీ డైరెక్టర్ బోయపాటి, ఇందులో విలన్ గా నటించిన శ్రీకాంత్, హీరోయిన్ ప్రజ్ఞా జస్వాల్ పాల్గొన్నారు. అన్ని ఎపిసోడ్స్ తరహాలోనే ఈ ఎపిసోడ్ కూడా ఫన్నీగా ఉంటుందనే విషయాన్ని ప్రోమోలో చెప్పుకుని చెప్పారు. అయితే ఈ ప్రోమోలో బాలకృష్ణ ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రిగా గద్దెదించే అంశాన్ని ప్రస్తావించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో దుష్ప్రచారం జరుగుతుందని వివరణ ఇచ్చుకున్న బాలకృష్ణ, ఎన్టీఆర్ కు తాను కేవలం కుమారుడిని మాత్రమే కాదని ఆయన అభిమానులు ఒకడినని చెప్పుకొచ్చారు. దీంతో ఈ ఎపిసోడ్ లో అప్పుడు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందనే అంశంపై బాలయ్య చెప్పబోతున్నారనే విషయం అర్థమవుతుంది. ఆయన ఆనాటి ఘటనపై ఏ రకమైన వివరణ ఇస్తారు, బాలకృష్ణ ఇచ్చే వివరణ తరువాత మళ్లీ ఈ అంశంపై కొత్త చర్చ ఏమైనా మొదలవుతుందా అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించే సమయంలో ఆయన కుమారులు, అల్లుళ్ళు అంతా చంద్రబాబు వైపు ఉన్నారు. ఆ తర్వాత వారిలో కొందరు చంద్రబాబుకు కూడా దూరమయ్యారు. అలా ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు టీడీపీకి దూరమై మళ్లీ ఇటువైపు రాలేదు. అయితే ఈ ఎపిసోడ్ తర్వాత కొంతకాలానికి పార్టీకి దూరమైన హరికృష్ణ మాత్రం మళ్లీ టీడీపీలో చేరి రాజ్యసభ సభ్యుడయ్యారు. అయితే బాలకృష్ణ అప్పట్లో రాజకీయాల్లో లేరు. ఆ తర్వాత చంద్రబాబు బాలకృష్ణ వియ్యంకులుగా మారారు. ఆ తర్వాత బాలకృష్ణ రాజకీయాలకు వచ్చి ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ అత్యంత కష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో బాలకృష్ణ వెన్నుపోటు అంశంపై వివరణ ఇవ్వడంపై ఆసక్తి రేపుతుంది. అయితే బాలకృష్ణను ఈ అంశాలపై ప్రశ్నించే స్థాయి వాళ్ళెవరూ ఈ టాక్ షోలో పాల్గొనలేదు. అలాంటప్పుడు ఈ షోలో అసలు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందన్నది కూడా తెలియాల్సిందే. బాలకృష్ణ తనకు తాను ఈ ప్రశ్న ఉత్పన్నమయ్యే పరిస్థితులు తీసుకొచ్చారా, ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి కొని తెచ్చుకున్నారా అన్నది ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే తప్ప ఎవరు చెప్పలేని పరిస్థితి. మొత్తానికి చంద్రబాబు టీడీపీ చరిత్రలోనూ అత్యంత కీలకమైన ఘట్టంగా చెప్పుకునే ఘటనపై బాలకృష్ణ ఏ రకమైన వ్యాఖ్యలు వివరణ ఇస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్సే.